హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్వన్న వారితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. కేసీఆర్ గారు మరి సర్జరీ అయింది, హాస్పిటల్లోనే ఉన్నారు. సో విపరీతంగా పబ్లిక్ పొలిటీషియన్స్, సినీ వాళ్ళు వీళ్ళందరూ రావడం చూస్తున్నాం. అయితే కేసీఆర్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు, ఎవరికూ రావద్దు, ఇక్కడ నేను బాగానే ఉన్నాను, బయటకు వచ్చిన తర్వాత కలుస్తానని చెప్పేసి. అయితే ఇప్పుడు దీనిపైన, ఈ వీడియో పైన కొద్దిగా ట్రోలింగ్ కూడా జరుగుతుంది, ఈయన సానుభూతి కోసం ఇదంతా చేస్తున్నారని చెప్పేసి. ఏంటి సార్ మీ ఒపీనియన్ దీనిపైన? యాక్చువల్గా లాస్ట్ గురువారం నైటు ఆయనకి ప్రమాదం జరిగింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో అర్ధరాత్రి అరౌండ్ 2:00 ఆయన బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ లుంగి పంచ కట్టుకొని అది తట్టుకొని పడిపోయారని చెప్తున్నారు. సో దాంతో అది తెలియగానే రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయమన్నారు ఆయనకి. సో ఆయన గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి యశోద హాస్పిటల్కి తీసుకొచ్చారు. అక్కడ నుంచి ఒక మల్టీడిసిప్లినరీ డాక్టర్ల బృందం ఆయన్ని ట్రీట్ చేసింది. అనస్థీషియట్ కానీ, తర్వాత ఎముకల వైద్యులు కానీ, ఆర్థోపెడిషియన్స్, సో వీళ్ళందరూ మొత్తాన్ని ట్రీట్ చేసి ఆ రోజంతా కూడా ఫ్రైడే మార్నింగ్ అంతా కూడా స్కాన్, డిఫరెంట్ స్కాన్స్ చేశారు. దాని తర్వాత దాంట్లో తుంటి ఎముక 2 చోట్ల బాగా ఫ్రాక్చర్ అయిందని, దానివల్ల హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ చేయాలని ఈవినింగ్కి రిప్లేస్మెంట్ సర్జరీ చేశారు. సక్సెస్ అయింది అది. మామూలుగా దాని ప్రోటోకాల్ ప్రకారం వితిన్ 12 అవర్స్లో నడవడాన్ని ప్రాక్టీస్ చేస్తారు, అలాగే ఆయన చేశారు. అయితే అప్పుడే, అంటే అదేంటంటే టైమింగ్, ఇక్కడ ఒక పక్క ప్రమాణ స్వీకారం అయింది. సో ఆయనకి ఇది జరిగేసరికి ఎక్కువ మంది నమ్మలేదు, ఇదేదో డ్రామాగా ఉంది, డైవర్ట్ చేయడానికి మొత్తం మీడియా అంతా రేవంత్ రెడ్డి మీద ఉంటే తన మీద డైవర్ట్ చేయడానికి ఇది చేశాడు అని ఎక్కువ మంది పెట్టారు, ముఖ్యంగా నెటిజన్స్ అంతా కూడా, వివిధ సోషల్ మీడియాలో పోస్టులు కానీ కామెంట్లు కానీ, ఈవెన్ మన ఛానల్లో మనం చెప్పుకున్న దాని కింద కూడా కామెంట్లు ఇదంతా డ్రామా అనేది చెప్పారు ఎక్కువగా. తర్వాత రేవంత్ రెడ్డి హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన పంపించారు వెళ్ళి వైద్యం, మెరుగైన వైద్యం అందజేయమని. అట్లాగే పోలీస్ సెక్యూరిటీ పెంచారు. తర్వాత ఇంకా స్వయంగా రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి పరామర్శించొచ్చాడు. తర్వాత చంద్రబాబు, ఇంకా వరుసగా పరామర్శల వెళ్ళు మొదలైంది, చిరంజీవి లాంటి వాళ్ళందరూ. అయితే ఇది జరుగుతుంటే కూడా ఒక పక్కేమో ఇదంతా డ్రామా, కేసీఆర్ ఆడుతున్న నాటకం. ఆయన గతంలో సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా రిజైన్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఆయనకి కాలు దెబ్బ తగిలిందని అప్పుడు కూడా జాయిన్ అయ్యారు. ఇవన్నీ ఇలాగ ఆయనకి అలవాటేది అన్నట్టుగా వచ్చింది. దాని పట్ల కూడా తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. ఇలా ఒక మాజీ ముఖ్యమంత్రి హెల్త్ ఇష్యూస్తో చేరితే దాన్ని కూడా డ్రామా అనడం కరెక్ట్ కాదు. అంటే ఎందుకంటే అంతకుముందు కూడా ఆయనకి, ఎలక్షన్లకు ముందు కూడా ఆయన ఫేవర్తో దాదాపు 2 వారాల పాటు ప్రగతి భవన్లో ఉండిపోవాల్సి వచ్చింది. సో అప్పుడు కూడా హెల్త్ బులెటిన్ కానీ ఏమీ రిలీజ్ చేయలేదు. అప్పుడు కూడా ఇదంతా డ్రామా, ప్రశాంత్ కిషోర్ ఇట్లాంటివి చేస్తుంటాడు. సో ఎలక్షన్ ముందు ప్రశాంత్ కిషోర్ ఏంటంటే క్యాండిడేట్లకి హెల్త్ ఇష్యూస్ క్రియేట్ చేసి దాన్ని జనంలోకి తీసుకెళ్ళి సబ్ కాన్షియస్గా ప్రజల్లో, ఓటర్స్లో ఒక రకమైన సానుభూతి క్రియేట్ చేస్తాడు. ఇది ప్రశాంత్ కిషోర్ గతంలో మమతా బెనర్జీ, తర్వాత జగన్, అది కోటి కత్తి కేసు, ఇలాగా తను ముందు నుంచి కూడా తన స్ట్రాటజీ అని విమర్శలు వచ్చి, దాని తర్వాత కూడా ఇప్పుడు ఇది కూడా ప్రశాంత్ కిషోర్ స్కీమే అని కూడా విమర్శించారు యశోదలో జాయిన్ అవడం. వీళ్ళందరూ రావడం, పరామర్శించడం, ఆయన వీడియోలు కనపడడం, ఈ తర్వాత ఇది కొద్దిగా తగ్గింది ఏది ట్రోల్ చేయడం. అయితే నిన్న ఆయన ఒక వీడియో చేశాడు కేసీఆర్. ఆ వీడియో ఏంటంటే తను ఎక్కువ మంది వచ్చేస్తున్నారు హాస్పిటల్కి, సో బీఆర్ఎస్ నాయకులు కానీ కేడర్ కానీ విపరీతంగా వస్తున్నారు, దీనివల్ల సామాన్య పేషెంట్లకి చాలా ఇబ్బంది అవుతుంది, అట్లాగే ట్రాఫిక్ ప్రాబ్లం జరుగుతుంది, హాస్పిటల్ ఫంక్షనింగ్కి ప్రాబ్లం అవుతుంది, కాబట్టి మీరు దయచేసి 10 రోజుల పాటు ఎవరు రాకండి ఇక్కడికి, నేనే మీ దగ్గరకు వస్తాను కోలుకొని, నా కోసం ప్రార్థిస్తున్న అందరికీ, నా కోసం
ఇక్కడికి వస్తున్న అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దయచేసి రాకండి అని ఒక రకమైన గద్గద స్వరంతో కన్నీళ్లు పెట్టుకున్నట్టుగానే ఆయన మాట్లాడారు. అది మామూలుగా కేసీఆర్ని మనం ఎప్పుడూ అలా చూడం, అంటే కేసీఆర్ ఎప్పుడైనా కూడా దూకుడుగాను ఆయన భాష కానీ ఆయన ఇది కానీ ఎదుటి వాళ్ళని కంప్లీట్గా కంట్రోల్ చేసే విధంగా ఉంటుంది తప్ప ఇట్లా బేలగా లేకపోతే ఇదిగా లేదు, ఉండదు మామూలుగా. దానివల్ల ఏమవుతుందంటే నెటిజన్స్ అంతా కొత్త సానుభూతి డ్రామా స్టార్ట్ చేశాడు కేసీఆర్. ఎందుకంటే రేవంత్ రెడ్డి వరుసగా రివీల్ పేరుతో ఏ డిపార్ట్మెంట్లో ఏ స్కాములు జరిగినాయి, ఎంతంత అవినీతి జరిగింది, ఎన్ని అప్పులు ఉన్నాయి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి అనేవి బయటికి తీయడం మొదలుపెట్టాడు. కంప్లీట్ నివేదికలు ఇవ్వమని చెప్తున్నాడు. 14th నుంచి అసెంబ్లీ ఉంది కాబట్టి 14th పవర్ పాయింట్, 14th అంటే 3 రోజుల తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి. కంప్లీట్గా ఒక వైట్ పేపర్ శ్వేతపత్రం ఉంటారు, శ్వేతపత్రం అంటే కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ద ఎకనామీ తెలంగాణ, ఈచ్ డిపార్ట్మెంట్లో అప్పులు ఎంత ఉన్నాయి, ఏమేమి పనులు జరిగాయి, ఏమేమి చెప్పారు వీళ్ళు, ఏమేమి చేస్తున్నామని బయటికి చెప్పారు, ఏమేమి చేస్తున్నారు యాక్చువల్గా. సో ఇవన్నీ కూడా బయటికి తీస్తారన్నమాట. ఇప్పటివరకు ఏంటంటే మీడియా కూడా ఇప్పుడు జగన్ మనం కంపేర్ చేస్తే జగన్ మీద విపరీతంగా మీడియా మోర్ దెన్ నెసరీ, అవసరం కంటే ఎక్కువగా మీడియా ఫోకస్ ఉంటుంది అక్కడ గవర్నమెంట్ మీద. దాంట్లో ఇంకా అనేక అసత్యాలు అర్ధసత్యాలు కూడా ప్రచారం అవుతుంటాయి. ఇక్కడ వచ్చేసరికి అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో అనేది చెప్పడమే తక్కువ ఉంటుంది అన్నమాట దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు. ఎందుకంటే కేసీఆర్ కంప్లీట్గా మీడియాని గ్రిప్లో పెట్టుకున్నాడు, అట్లాగే సివిల్ సొసైటీ కూడా నిర్వీర్యం అయిపోయింది తెలంగాణలో. సాక్షాత్తు కోదండరామరెడ్డి చాలాసార్లు చెప్పారు ఇక్కడ సివిల్ సొసైటీ అనేది పబ్లిక్ ఇంటలెక్చువల్స్ అనే వాళ్ళు లేకుండా పోయారు, వాళ్ళందరినీ కూడా వాయిస్లెస్గా మార్చేశారు, తనకు అనుకూలంగా ఉన్నోళ్ళేమో వాళ్ళకి వివిధ పదవులు ఇవ్వడం, వివిధ వాళ్ళని రకరకాల పద్ధతులు అకామిడేట్ చేయడం చేశారు. దానివల్ల వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక వాయిస్ అనేది తగ్గిపోయింది. ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేక వాయిస్ నిజంగా చేసేవాళ్ళనేమో అణచివేశాడు. సో ఈ రకంగా ఒక సివిల్ సొసైటీ లేదు, మీడియా లేదు, ప్రతిపక్షాలని కూడా బండి సంజయ్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, రేవంత్ రెడ్డి మీద దాదాపు ఈ సెకండ్ టర్మ్లోనే 119 కేసులు ఉన్నాయి. ఇలాగా ఎవరైతే తనకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళంతా ఉక్కుపాదంతో అణచివేశాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏడుస్తూ ఇలా పెట్టాడంటే ఎవరు నమ్ముతారు, ఇది మళ్ళీ డ్రామానే అనేది ఒకటి వైరల్ అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడైనా కూడా మనం బయట మామూలుగా ఉంటాం, మనకు ఒక క్రిటికల్ సిచ్యువేషన్ అప్పుడు మనిషి ఎలా బిహేవ్ చేస్తారని ఎవరు కూడా ఊహించలేరు అది జరిగే వరకు. దానికే ఒక ప్రెజర్ సిచ్యువేషన్లో ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడనేది అతని రియల్ క్యారెక్టర్ అని కూడా ఒక రాబర్ట్ మెకే అని ఒక స్క్రీన్ ప్లే రైటర్ చెప్తాడనమాట. అందుకని సినిమాల్లో కూడా ప్రెజర్ సిచ్యువేషన్స్ క్యారెక్టర్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు నువ్వు నాకు ఫ్రెండ్ అంటే మామూలుగా చాలా ఫ్రెండ్షిప్గా ఉంటావు, నాకు ఒక క్రైసిస్ వచ్చినప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు అనేది నీ ట్రూ క్యారెక్టర్ ఆఫ్ ఏ ఫ్రెండ్ అనమాట. సో అలాగా కేసీఆర్కి ఆయనకి యాక్సిడెంట్ అయ్యి హిప్ రీప్లేస్మెంట్ అవ్వడం అనేది చాలా పెద్ద ఈ ఏజ్లో అది పెద్ద ప్రమాదం. అది ఖచ్చితంగా ఆయనకి చాలా బాధ కలిగించే విషయం, అంటే ఫిజికల్గానే కాదు మెంటల్గా కూడా చాలా బాధ వేస్తుంది. రెండోది తనని పరామర్శించే దానికి వచ్చినప్పుడు ఇంకా కూడా అది కొంతమందిని చూస్తే పెరగచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని పోయి ఆయన పరామర్శించడం వల్ల ఆయనకి ఇంకా బాధ పెరగచ్చు కూడా, ఎందుకంటే తన ఎనిమీ అతను వచ్చి చేస్తున్నాడు, అతనేమో అధికారంలో ప్రమాణ స్వీకారం చేసి ఉన్నాడు, తనేమో ఓడిపోయి సైలెంట్గా ఇంట్లో ఉందాము అని వెళ్తే అక్కడికి ఫామ్ హౌస్లో ఆయన మీడియాకి ఎవరికి దొరకలేదు, ప్రకటన ఇవ్వలేదు, సైలెంట్కి వెళ్ళిపోయాడు. సైలెంట్కి వెళ్ళిపోయిన వ్యక్తి సైలెంట్గా ఏదో అక్కడ ఉందామనుకుంటే ఆయన బాగా ఇబ్బందుల్లో ఉన్నాడు, ఆయన కొంత మోరల్ బూస్ట్ ఇద్దామని కేటీఆర్ వీళ్ళు కొంతమందిని పంపించారని చెప్తారు ఎమ్మెల్యేలు వాళ్ళని. సో వాళ్ళు వెళ్ళి ఆయన పరామర్శించారు. దాని తర్వాత అక్కడ ఉన్న ప్రజలను కూడా కొంతమందిని వెళ్ళి ఆయన పరామర్శించండి, కొంత మోరల్ బూస్ట్ అవుతుంది
ఇదంతా అవసరం. ఎవరికైనా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఆయన ఊహించలేదు తను ఓడిపోతాడని. ఎందుకంటే తాను తెలంగాణకు చాలా చేశానని ఆయన నమ్ముతున్నారు. అలాంటప్పుడు ఊహించని ఒక దెబ్బ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని ఆయన కళ్ళలో కూడా ఊహించున్నాడు. సో అలాంటిది అయినప్పుడు ఆయన దాన్ని తట్టుకోలేని పరిస్థితి ఆయనకు ఏర్పడింది. దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేక ఆయన వెళ్ళిపోయారు. అలాంటి ఆయన మళ్ళీ పబ్లిక్ లైఫ్లోకి వస్తున్నప్పుడు ఇక్కడ మీడియా అటెన్షను రకరకాలు చూడడం, దీనివల్ల ఖచ్చితంగా ఆయన పెయిన్ వస్తుంటుంది. సో ఆ క్రమంలో ఆయన ఒక ఉద్వేగానికి లోనవ్వడం అనేది మానవ సహజం. ఎవరైనా మనం కూడా మామూలుగా బయట ఎన్నో మాట్లాడతాం, మనకి ఏదన్నా ఒకటి జరిగినప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తాం అనేది ఇప్పుడు మనకు తెలియదు అది చేసేవారికి. సో కొంతమంది దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు, కొంతమంది బేలగా మారిపోతారు, అదే ఇవన్నీ కామన్. సో ఆ రకంగా ఆయన చెప్పుండొచ్చు. ఎందుకంటే అక్కడ నిన్న కూడా నేను అదే రూట్లో వెళ్ళా ఈవెనింగ్, విపరీతంగా రోడ్లంతా రెండు వైపులా యశోదాకి ఇటు ఇటు ట్రాఫిక్, ఇటు పంజగుట్ట వైపు, ఇటు సమాజగూడ రాజ్భవన్ రోడ్డు మొత్తం ట్రాఫిక్తో నిండిపోయింది. వీళ్ళు వచ్చారు ఖచ్చితంగా హాస్పిటల్ ఫంక్షనింగ్కి, పేషెంట్లకి ఇబ్బంది కాబట్టి ఆయన్ని వీళ్ళు రిక్వెస్ట్ చేశారు ఎవరు, యశోదా హాస్పిటల్. కాబట్టి ఆయన చెప్పారు దాంట్లో డ్రామా ఏం లేదు, ఆయన ఒక బాధ్యతాయుతమైన ఎక్స్ సీఎంగా రాజకీయ నాయకుడిగా అప్పీల్ చేశారు ఆయన. తప్పు అందులో ఏమీ తప్పు లేదు, ఎవరైనా అలా చేయడం అనేది కరెక్ట్ 100%. థ్యాంక్ యూ సార్.